క్రీస్తునందు ప్రియమైనటువంటి శ్రోతలందరికీ పరిశుద్ధనామమున మీకు మా యొక్క వందనాలు ఉన్నాం ఈ లెంటు సిల్వా ఆశ్రమ ధ్యానాలలో గత నాలుగు వారాలుగా శోధన పశ్చాతాపం మనసు పాపం వీటన్నిటి గురించినటువంటి సందేశాలు క్లుప్తంగా నాకు ఆ దేవుడు అనుగ్రహించిన తలంపులను బట్టి మీ ముందు ఉంచడం జరిగింది ఈ మారుమనసు శోధన పశ్చాత్తాపం పాపం కారణం ముఖ్యం ఇవన్నిటి కూడా వీళ్ళంటూ జరగడానికి కూడా కారణం ఏంటంటే మానవుని యొక్క పాపం ఆదాము ద్వారా పాపం ప్రవేశిస్తే మన యేసు క్రీస్తు ద్వారా విమోచన విడుదల లభించింది ఈరోజున ప్రభుల వారు శిల్వ యజ్ఞానికి శిల్వ బలిపీఠం ముందు జరిగినటువంటి ఒక విందుని గురించి సంభాషించాలని సిద్ధపడ్డాను మరణించక ముందు విందు అంటున్నాను నేనైతే పెళ్ళి అయితే విందు పుట్టుక దినాలైతే విందు యానివర్సరీలు అయితే విందు ఇంకా స్పెషల్ డేస్కు విందు కానీ ఈరోజు మరి మత్తయ్య మార్కు లూకా యోహాన్లు మరి యేసు క్రీస్తు ప్రభుల వారు మరణించక ముందు ఒక విందు భోజనములో పాల్గొన్నట్టు మనం చూస్తూ ఉన్నాం దానిని యేసు చివరి విందు ప్రభురాత్రి భోజనం అని దానికి నామకరణం చేయడం జరిగింది నలుగురు సువార్థికులు విందు జరిగిన విషయాన్ని మేడగదిలో జరిగిన విషయాన్ని క్లియర్గా రాశారు మత్తయి మార్కు లూకా వ్యూహాన్ సువార్థికులు ఏసు చివరి విందు ప్రభురాత్రి భోజనం ఏసుప్రభువుల వారి సిల్వలో మరణించక ముందు చివరి రాత్రి భోజనం లాస్ట్ సపర్ పస్కా పండుగ సమయంలో పస్కా పండుగ దినాలలో ఈ చివరి విందు పస్కా భోజనం జరుగుతుంది మనకు పస్కా పండుగ గురించి పాత నిబంధన చరిత్రలో చాలా విషయాలు విన్నాం ఈ పస్కా పండుగ పస్కా భోజనం ఐగుప్తు నుండి ఇస్రాయెల్ ప్రజలకు కలిగిన విమోచన కొరకు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఏటా పండుగను ఆచరించమని దేవుడు యూదులకు ఆజ్ఞాపించాడు మీరు పస్కా పండుగను ప్రతి ఏడు జరిగించాలని దేవుడు ఆజ్ఞాపించాడు యూదులందరికీ నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం మొదటి ఇరవై వర్షంలో మీ సమయాన్ని బట్టి ఈ యొక్క పస్కా పండుగ విందు గురించి మీరు తెలుసుకోవచ్చు నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం మొదటి ఇరవై వచ్చినారు క్రైస్తవులు అనగా ఎస్సు క్రీస్తు ప్రభు అనుసరించిన క్రైస్తవులు పస్కాకు బదులుగా యూదులు పస్కా పండుగను ఆచరిస్తే క్రీస్తును వెంబడించినటువంటి క్రైస్తవులు పస్కాకు బదులుగా పరిశుద్ధ బల్ల సంస్కారం ఆచరిస్తారు ఎందుకు పరిశుద్ధ బల సంస్కారం ఆచరించాలంటే మరి ప్రభురాత్రి భోజనం ఆచరించమని మన ప్రభుల వారు మనకు ఆజ్ఞాపించాడు క్రైస్తవులు యేసు క్రీస్తు ప్రభు బలను ఆచరించాలని క్రైస్తవులు తప్పనిసరిగా బాప్తిష్మం తీసుకున్న వల్లని ప్రభుల వారు రెండు ఆజ్ఞలను రెండు క్రమాలను ఏర్పాటు చేశాడు నమ్మి బాప్తిష్మం పొందుడి ప్రభుబలను ఆచరించుడి ఇది ఏసు ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞ మరి యేసు చివరి విందు ప్రభురాత్రి భోజనం కొరకు మత్త మార్కు లూకా యోహాలు రచన మత్తై ఇరవై ఆరో అధ్యాయం ఇరవై వచ్చి నుండి ముప్పై వరకు గల దేవుని వాక్యంలో ఏమి వ్రాయబడి ఉందో ఒకసారి గమనిద్దాం సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమును కూర్చుండెను వారు భోజనము చేయిచుండగా ఆయన మీలో ఒకరు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివారుడు ప్రభువా నేనా అడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచినవాడే ఎవడో వాడే నన్ను అప్పగించువాడు మనిష కుమారుడు వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల మేలని చెప్పాను ఆయన అప్పగించిన యూదా బోధకుడా నేనా ఆయన అడగగా ఆయనని అన్నట్టే జంస్ ఆ విందులో జరిగిన సంఘటన రాయబడి ఉంది వారు భోజనం చేయిచుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి ఆశీర్వదించి వారికిచ్చి తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాడు ఆశ్చర్యంగా ఉంది మరి ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతను చెల్లించి దీనిలోని మీరందరూ తాగుడి ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా త్రాగుదినం వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను అనేను అంతటా వారు కీర్తన పాడి వలీవల కొండకు వెళ్ళిరి ఇది జరిగినటువంటి వాస్తవమైన సంఘటన వేస చివరి విందు కానీ ఈ విందులో ఆశ్చర్యం కోల్పే విషయాలు ఏమనంటే ఒక రొట్టె విరిచి ఇది నా శరీరమండం ద్రాక్ష రసం ఇచ్చి ఇది నా రక్తం అండం అనగా ఆయన శరీరము విలువబడుతుంది మానవుల కొరకు మీ అందరి కొరకు అనేటటువంటి సూచన అందులో చూపిస్తూ ఉన్నాడు ఎర్రటి ద్రాక్షరసం ఆ యొక్క పండ్ల నుంచి ఎలాగో నలిచి తీయబడిందో ఆ ద్రాక్షరసం రక్తంగా ఇది నా రక్తం ద్రాక్ష పండ్లను పిసికి నలిసి గానుగలు రుద్దితే రక్తం వల్ల ఎర్రగా కారుతుంది ఆయన శరీరం కూడా ఆరితిగా రక్తం దానికి సూచన ఇది నా రక్తం అనేకుల కొరకు చినివ్వబడుచున్నటువంటి నిబంధన రక్తం అన్నాడు శిష్యులకు ఆ సమయంలో అర్థం కాలేదు ఈయన శరీరం తినడమేమి ఈయన రక్తం త్రాగడమేమి అని ఆశ్చర్యచక్తులైన అంతేకాకుండా మీలో అప్పగిస్తాడు డైక్ట్గా కూడా చెప్పినట్లే ఉంది నేనా నేనా అంటే యూదా యస్కర్ యువతప్పుడు పాత్రలో చెయ్యి ముంచుతున్న తరుణంలో నేనంటే అవును నీవు అన్నట్టు అన్నాడు యూధాయస్కర్ యువతి వెంటనే లేచి వెళ్ళాడు ఇది ఎక్కడ జరిగింది అంటే మేడ గదిలో జరిగినటువంటి సంఘటన పులియన్ రొట్టెల పండుగ వచ్చినప్పుడు మొదటిదిన మందు శిష్యులొచ్చి ఏసునకు వచ్చి ఆ ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి వస్తున్నటువంటి పసకా పండుగ కాబట్టి అయ్యా పసకా పండుగ వస్తుంది పసకాను భుజించుటకు నీ కొరకు ఎక్కడ మేము సిద్ధపరచాలని అడిగినప్పుడు మీరు వెళ్ళండి ఫలాని స్ట్రీట్లో వెళ్ళండి అక్కడ మీకు ఆయన ఇల్లు చూపిస్తాడు ఆయన మీకు ఆ ఇల్లును చూపిస్తాడు ప్రభు యొక్క పసకాను భుజించుటకు శిష్యులు వెళ్తారు పట్టణమందు ఫలాన్ని మనిషిని దక్కువెళ్ళి నా కాలం సమీప ఉన్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పసుకాన్ని ఆచరించదని బోధకు చెప్పుతున్నాను తను చెప్పాను యేసు తన కాజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పసుకాన్ని సిద్ధపరిచరి ఇంకో దగ్గర మీరు వెళ్ళండి నీళ్ళ కడవ వస్తున్న ఒక వ్యక్తి కనబడతాడు ప్రభు కొరకు మేము భోజనం సిద్ధపరచాలంటే ఆయన మీడ గదిలో తీసుకొని వెళ్తాడని అనుకోసం ఆర్థిక రాసి ఇలాగైనా ఒక మేడగదిలో శిష్యులతో ఆయన చివరి రాత్రి భోజనం చేశాడు ఏసు శిలువలో మరణించకముందు చివరి రాత్రి భోజనం పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నాడు అది క్రైస్తవుల ప్రభుభోజనం తరచుగా ఆచరించారు ఆచరించే విధానంలో అనేక రీతలుగా ఆచరిస్తారు కొన్ని సంఘాల్లో సంవత్సరంలో మూడు సార్లు యేసు జీవించినప్పుడు యూదులు పసుకా పండుగ సమయంలో ఆచరించారు మనం ఎందుకు ఆచరిస్తాం ఎందుకు ఇది ఆచరించాలని ప్రశ్న వేసుకుంటే దీన్ని మన ప్రభు చేయమని ఆజ్ఞాపించాడు మరి ఈ రోజున ప్రభు బాజున సహవాసంలో మరి మనం పాల్గొనబోతున్నాం ఎందుకొరకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లార్డ్స్ సఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు రిమెంబర్ క్రైస్ట్ సఫరింగ్స్ దట్ ఈస్ ద ఫస్ట్ మీనింగ్ What is the meaning of Lord's suffering? to remember Christ's sufferings. We should remember Jesus Christ's incarnation. We should remember Jesus Christ's birth, baptism, ministry, his transfiguration, his temptation, his miracles,

పాపములు ఒప్పుకొనకుండా జీవిస్తున్నవాడు దీనిలో పాల్గొనకూడదు పాపములు ఒప్పుకున్నవాడే ఎందుకంటే అర్థం లేకుండా ప్రభ భోజనములు పాల్గొనడం దేవునికి ఇష్టమైనది కాదు అందుకే పరిశుద్ధుడైన పౌలు కొరెంతలకు రాసినటువంటి మొదటి ఉత్తరం పదకొండవ అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు ఈ పరిశుద్ధ భోజనంలో అయోగ్యంగా మనం పుచ్చుకొనకూడదు మొదటి కొరంతి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై నాలుగు వరకు మీరు సమయాన్ని బట్టి చదువుకునండి ఇందులో ఈ సమయం సంక్షిప్తం కాబట్టి ఆ వివరణ ఇవ్వడానికి లేదు అసలు ప్రభుబళ్ళను అయోగ్యంగా తీసుకుంటే ఏం జరుగుతుందో రాయబడి ఉంది మొట్టమొట్టా మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రభు సహవాసంలోకి వస్తున్నాం మనం రెండవదిగా మన పాపం ఒప్పుకోవాలి తర్వాత ప్రభు భోజనంలో పాల్గొనాల మనము ఇతరులను క్షమించకుండా మన పాపాలు ఒప్పుకొనకుండా మన పాపం మనలోనే ఉంచుకొని ప్రభుబలను సమీపిస్తే మనం అవుతాము పాపము ఒప్పుకొనకుండా జీవిస్తున్నవాడు దీనిలో పాల్గొనకూడదు ప్రభు యొక్క శరీరం గుర్చి రక్తంలో అపరాధి అపరాధుయని రాస్తూ ఉన్నాడు కొరంతి పత్రిక మొదటి కొరంతి పదకొండు ఇరవై ఏడులో నీదేం పాపం చేశావో దాన్ని ఒప్పుకొని పశ్చాత్తపడి ప్రభు సమీపించు సమీపించు తోటి వారితో సమాధానం లేకపోతే వెళ్ళి సమాధానపడి ప్రభు సమీపించు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు మరణం వల్ల పాప క్షమాపణ నిత్యజ్యం కలుగుతున్నాయని ఆయన వచ్చు పర్యంతం జ్ఞాపకం చేసుకోవాలా దీని పరిశుద్ధ సమస్త సంభక్తం అని కూడా అంటారు క్రీస్తుతో కూడా సహవాసం క్రీస్తు బల్ల దగ్గర ఆయనతో కలిసి భోజనం చేయడం ఆయనతో సహవాసం చేయడం ఎంత గొప్ప ఆధిక్యత యోహన్స్ వార్త ఆరో అధ్యాయం యాభై వచనంలో నేను వానియందును వా మాయందును నిలిచి ఉండును అది క్రీస్తుతో కలిగిన సహవాసం విశ్వాసులందరితో కూడా క్రీస్తు శరీరంలో మనం పాలుపొందుతున్నాము దేవనాలయానికి వచ్చేటటువంటి సంఘం సంఘములండి విశ్వాసులందరూ కూడా ఒకే రక్తం ఒకే శరీరం అనగా ఏసు రక్తం ఏసు శరీరంలో పాలు పొందుతున్నాం ఒకే రొట్టె క్రీస్తు అనేకలమైన మనం ఒక్క శరీరంలో ఉన్నాము ఎందుకంటే మనందరం ఆ ఒక్క రొట్టెలో పాలు పొందుతున్నాం మొదటి కొరంతి పదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఇది నా యొక్క రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం మొత్త ఇరవై ఆరు ఇరవై ఎనిమిది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు వాడు నాయందును నేను వాణియందును నిలిచి ఉన్నాను ఇది పరిశుద్ధ సహవాసం సప్పర్ పాప క్షమాపణ క్రీస్తుల ఐక్యత నిత్య జీవం ఎమి ఉన్నాయని విశ్వసిద్దాం విశ్వాసంతో తీసుకుంటే లేదా విశ్వాసం లేకుండా ఒక ఆచార రీతిగా అవలంబించినట్లయితే ప్రేబిడలారా శిక్షకు పాత్రలమవుతాం ఇది ఒక ఆచారాన్ని జరిగిస్తున్నాను అనుకుంటే నువ్వు శిక్షకు అవుతాం ప్రభురాత్రి భోజనం క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఎందుకు తీసుకోవాలయా ప్రభురాత్రి భోజనం అంటే ప్రొక్లమేషన్ టు షో ఫోర్ ద లార్డ్స్ డెత్ ఆయన మన కొరకు మరణించినాడని ఎందుకు తీసుకోవాలి ఆ ప్రభురాత్రి భోజనం అంటే ఎగ్జామినేషన్ ఎగ్జామిన్ అవర్ సెల్స్ బిఫోర్ ఎర్లియర్ అండ్ డ్రింకింగ్ ద సప్పర్ ఎగ్జామినేషన్ అవర్ సెల్ఫ్స్ బిఫోర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ద సప్పర్ ఎందుకు తీసుకోవాలి అంటే యాంటిసిపేషన్ టు షో అవర్ బిలీఫ్ ఇన్ క్రైస్ట్ రిటర్న్ Till he come, comes. The believer is cleansed. Has examined. Himself. Confession of our sins. The believer is strengthened. By fellowship with Christ. The believer is. Edified. Built up. As he. మిడిటేట్స్ అండ్ క్రైస్ట్ డెత్స్ అండ్ రిటర్న్ అందుకే పాపం ఒప్పుకోవాలా ఆయన రాకడ కొరకు ఆయన బలపడడానికి మన పాపములు పరిశుద్ధపరచడానికి మనం పావులు అంటాడు మనం ఒక్క శరీరం ఒక్క శరీరంలోనికి బాప్తీసం పొంది ఉన్నామని ఒక్క ఆత్మను పానం చేసిన వారం అవ్వని నీటి బాప్తీసం ప్రాతి భోజనం ఐకపరచబడానికే విడదీయరాదు అని పరిశుద్ధులైన పౌలు కొరంతికి రాసిన మొదటి పత్రిక పన్నెండవ పదమూడవ వచనంలో అంటూ ఉన్నాడు ప్రేబిడలారా అమలారా హోలీ కమ్యూనియన్ పరిశుద్ధమైనటువంటి సమాప్తం హోలీ యుకరీస్ కృతజ్ఞత స్థుతి ఎందుకు కృతజ్ఞత ఆయన మనకు సిల్వలో బలి అయి సిల్వలో రక్తం కార్చి మన పాపాల నుంచి విడుదల కలగజేసి మనకిక పాపం అనేది లేకుండా చేసినందున ఆయన కృతజ్ఞత ఆస్తుతి చెల్లించాలి అందుకు ఏసు రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి ఇది తీసుకొని తినుడి మీ కొరకును అనేకుల కొరకును విరవబడుచున్న నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటాకై దీన్ని చేయడని చెప్పాడు ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి దాని వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న కొత్త నిబంధన యొక్క నా రక్తం దీన్ని త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకునుటకై దీని చేయడని చెప్పాను ఇప్పుడు ఈ యొక్క లాడ్సఫర్ హోలీ కమ్యూనియన్ హోలీ యుకరిస్ట్ ఇదంతా ఆ ప్రభుతో సహవాస భోజనం చేస్తే ప్రభులో మనముంటే ప్రభు మనలో ఉంటాడు ఆయన వచ్చే పర్యంతం దాన్ని జ్ఞాపకం చేసుకుంటకు చేయడం చెప్తూ ఉన్నాడు పసకా పండుగ రాత్రి ఆ అయింది భోజనంలో కూర్చున్నారు యూదయస్కర్యోత్తు ఇదిగో రొట్టె విరిచి నిర్వర్కిస్తున్నాను ఆయన నేను పట్టకు చెప్పబోతున్నాడు అన్నప్పుడు ఆయన దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు పసకా పండుగ ప్రభు రాత్రి రూ భోజనం రాత్రి జరిగిన సంఘటన విచారంతో కూడింది సంతోషంతో జరగలేదు అందరి ముఖంలో దుఃఖం వేదన బాధ ఉంది పేతురు యాకోబు యోహాను ఆంత్రయ సతమతమైపోతున్నారు అయ్యో మేము వేసే చెప్తామా అని మనుషులు అనుకుంటూ ఉన్నారు బిడ్డలారా ఆ రాత్రి ప్రభుతో కూడా అనే శిష్యులు బల్లపై కూర్చుండడం ప్రభుల వారు మరి లూకాసు వార్త ఇరవై రెండు ఇరవై నాలుగు నలభై ఏడులో చూసినట్టు వాళ్ళు వాళ్ళ యొక్క భాషలు వింటూ ఉన్నాడు ఆయన వాళ్ళ మాటలు వింటున్నప్పుడు ఆయనకు చాలా వేదన కలిగింది ఎందుకంటే కొట్లాడుకుంటున్నారు మనలో ఎవరు గొప్ప నేను గొప్పనా నీవు గొప్పనా అని వాళ్ళ మాటల్లో ఆయన వింటూ ఉన్నాడు ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు ఎందుకంటే ఈ లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో తమను ఎవడు గొప్పవాడుగా ఎంచబడినను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్ని జనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయదురు వారి మీద అధికారం చేయవారు ఉపకారము మీరైతే అలాగే ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాణి వలన అధిపతి పరిచారకుని వలన ఉండవలను గొప్పవాడు ఎవడు భోజన పద్ధతిని కూర్చుండువాడా పరిచర్య చేయవాడా పంకిన కూర్చుండు వాడే కదా అయినను నేను మీ మధ్య పరిచర్య చేయుడి వల్లనే ఉన్నాను నా శోధనలలో నాతో కూడా ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇస్రాయల్ పన్నెండు గోత్రముల వారు తీర్పు తీసుకై నేను మీకు రాజ్యమును నియమించున్నాను వాళ్ళు కొట్లాడుకుంటున్నారు నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప మరి ఆ సీమను పేతురుకు బాధ కలిగి ఇదిగో సాతాను మరి మిమ్మల్ని పట్టి గోధుమలే జల్లించడానికి కోరుకున్నాను కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటే నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులు స్థిరపరచమని చెప్పాను పేతురుతో అయితే అతడు ప్రవ్వా నీతో కూడా చెరలోనికి మరణకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానైనాయన తనగా పేతురు అయ్యా బలహీనుడా నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు చెప్తావు నేడు కోడి కూయక మునిపే అని చెప్పినాడు పేతురు యొక్క బలహీనత ఎరిగినటువంటి ప్రభు శిష్యులు ఎవరు గొప్పవారని కొట్లాడుకుంటుంటే యువహంసు వార్త పదమూడవ అధ్యాయం నాలుగు నుంచి పదహారు మనం గమనించినట్లయితే ఇంకా ప్రభుల వారు వారికి అనేవో పాఠాలు నేర్పిస్తున్నాడు చివరి రాత్రి భూముల్లో ఆయన వాళ్ళకున్నటువంటి ఆ ఉన్న తొందరను తీసివేస్తున్నాడు పదమూడవ అధ్యాయ వ్యూహాన్స్ వార్త నాలుగు వచనం భోజన పంక్తి నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకునేను అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని తువాలతో తుడుచుటకు మొదలు పెట్టాను ఆయన పాదాలకు అడుగుతున్నాడు అక్కడోక వార్తలు ఎవరు గొప్పవారు అంటే సందేశం ఇచ్చాడు ఎవరి స్వార్థలో వారి యొక్క పాదాలు కడుగుతున్నాడు నేను చేచ్చున్నది ఇప్పుడు మీకు తెలియదు ఇక్కడ మీతో తెలుసుకుంటారు పేత నా పాదాలు కడుగుద్దంటే యా నీ నీ నాతో నీకు పాలు ఉండదు నేను చేసినట్లు మీరు నీతరులకు చేయడి నేను మీ పాదములు కలిగినట్లు మరి క్రైస్తవ సహోదరులరా ఆ యొక్క తగ్గింపు స్వభావం మనలో ఉన్నదా ప్రభు బలు ఆయన చూపిస్తున్నాడు ఎవరు గొప్ప కాదు పరిచర్య చేయవాడు గొప్ప చేయించుకునేవాడు గొప్ప కాదు నేను మీకు చేసినట్లు మీరుని ఇతరులకు చేయడి ఎంతమంది ఆ రీతిగా ఉన్నాం ఒకసారి మనం పరికించుకుందాం ప్రభు యూదా అని గుర్తించగానే ఆయన వెళ్ళిపోయాడు ఆ రాత్రి ప్రభు యూదా ప్రభుని విడిచి వెళ్ళిపోవడం జరిగింది ప్రభురాత్రి భోజన గదిలో మాట్లాడిన మాటలు ఇవి అంత నిశ్శబ్దమైపోయింది ఆయన గెసమనే తోటలోనికి వేళ ఆయనను తీసుకొని పొందుతున్నారు గసమనే తోటలో ఆయన ఆవేదన మహాభయంకరంగా చెమట రక్త బిందు లగేటంతవరకు పేతురు యాకోబు యోహాన్లను వెంటబెట్టుకొని పోయి అందులో ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు దేవా నీ చిత్తమైతే అయితే ఈ గిన్నె నాయ నుండి తొలిగిపోయేమో ఆయనను నా చిత్తం కాదు ప్రవ్వా నీ చిత్తమే సిద్ధించునుగాక ఈ యొక్క నియమ గురువారం రోజు ఈ మాండి థర్స్డే రోజు ప్రభురాత్రి భోజన సహవాసం యూదుల ఆచారంలో నుంచి వచ్చిన పస్కా పండగ ఆచారం ప్రభు యొక్క బల్లకు ఆదర్శంగా నిలిచిన దినాన జరిగిన సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమలరా అయ్యలారా బిడ్డలారా శిల్వశ్రమ ధ్యానాలలో కేవలము ఒక ఆచార కర్మకాండగా ఏసు క్రీస్తు ప్రభలవారు చివర రాత్రి భోజనం పాల్గొన్నాడు కాబట్టి మేము కూడా శివరాత్రి భోజనంలో కనీసం సంవత్సరంలో ఈ రోజైనా ప్రభు బలాన్ని ఆచరిస్తామనే దృక్పథంతో ఉండకండి పశ్చాత్తాపడండి మారు మనసు పొందండి పరివర్తన చెందండి మరి ప్రభు బలకు అయోగ్యంగా రాకండి ఎవరైనా శత్రువు ఉంటే వెళ్ళి క్షమాపణ కోరండి ఎవరైనా సమాధానం ఉంటే వారితో సమాధాన పడండి ఏమైనా భేదాలు ఉంటే మీ కుటుంబంలో మీ భార్య బిడ్డలతో మీ సమాజంలో ఉంటే ప్రభు నేనంటున్నాడు ప్రియబిడ్డ ఇదిగో నీ కొరకు ఇవ్వబడుచున్నటువంటి నా శరీరం నీ కొరకు నా శరీరం నీ కొరకు కార్చబడుచున్నటువంటి నా రక్తం అని మీరు ధ్యానం చేసుకోండి ఇందాక మొదట్లోని చెప్పినాం ఎందుకు చేయాలని అంటే ప్రభుల వారి యొక్క ఆజ్ఞ శివరాత్రి భోజనం ఎందుకు చేయాలంటే ఆయన్ని ఆచరించమని చెప్పినాడు యూదులు పస్కా పండుగను ఆచరిస్తే క్రైస్తవులుగా పస్కాకు బదులుగా పరిశుద్ధ సంస్కారం బాప్తిస్మము ప్రభు భోజనం ఆచరించాలని ప్రభు యొక్క ఆజ్ఞ ఉన్నది కానీ పౌలు గారు ఖచ్చితంగా హెచ్చరించాడు అయోగ్యంగా ఎవరు కూడా దీన్ని తీసుకోవద్దు అయోగ్యంగా పుచ్చుకొనకూడదు మనల్ని మనం పరీక్షించుకోవాలి పాపాలను ఒప్పుకోవాలి తర్వాత ప్రభుభోజనంలో పాల్గొనాలి మీనింగ్ ఆఫ్ ద లాస్ట్ సఫర్ టు రిమెంబర్ క్రైస్ట్ సఫరింగ్స్ వి షుడ్ రిమెంబర్ జీసస్ క్రైస్ట్ ఇన్కార్నేషన్ వి షుడ్ రిమెంబర్

తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ పేరట హెచ్చరిస్తున్నాను తలలు వంచండి ప్రార్థిస్తాను అయా నీ మరణ పునరుత్నాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే యొక్క చివరి విందు చివరి విందులో విషాద సంఘటనలు జరిగినాయి యుదాయిస్కర్యతో పాత్రలో చేయి ముంచి రొట్టె తీసుకొని వెళ్ళిపోయాడు శిష్యులు పోట్లాడుకుంటున్నారు ఎవరు గొప్ప అని వారి పాదాలు కడిగి నేను చేసినట్లు మీరు నితలకు చేయమన్నావు ఏసయా ఆయనను బాధలను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన జీవన మరణ పునరుత్నాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన తిరిగి లోకానికి వస్తాడని జ్ఞాపకం చేసుకొని శాంతితో సమాధానముతో పశ్చాత్తాప హృదయముతో అర్థంతో కూడి ప్రభు సమీపించుటకు మా హృదయాలను మార్చుమని ఏసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడుగుతున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు మన పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మనకు తోడైండును గాక